సిఐడియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిఐడియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు, సిఐడియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సతయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కుల రవికుమార్, గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలే సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. धर्ना निर्वहिस्ट मुख्य इटल कल में राष्ट्र हाईकोर्ट मत मुनपालिटी ग्राम पंचायती पनचे काट्राक्ट अवटोर्ंग डेलीवेज पार्ट टाइम फुल टाइम उद्योग पर्मनेंट चेयली इला पर्मनेंट एट्टी चाकरी चेजुम राज विरुद्ध अधर्मी राष्ट्र अत्युन न्यायस्था तीर्चिंद राष्ट्र प्रभुत् ग्राम पंचायती मुनपाल कार्मिक पट येमात्र प्रेम उन्ना सिद्धशुद्ध अभिमान उन्ना తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. పర్మనెంట్ చేయడానికి టైం పడితే ఆటంకాలు ఉంటే 2016 లో అక్టోబర్ 26 తారీఖున సుప్రీం కోర్టు కూడా ఈ దేశంలో ఎక్కడైనా కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి తీర్పునిచ్చారు. ఇయాలా నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధసుద్ధి ఉంటే కనీసం సమాన పనికి సమాన వేతనమైనా తక్షణమే ఇవ్వాలని చెప్పి మున్సిపల్ గ్రామ పంచాయతీ राष्ट्र कमटी पीपु मेरे को नलगोंडा जिला कलेक्टर कार्यालय मुझे धर्ना चपटी कलेक्टर गारी मेमोरेंडम इतना प्रधानमंत्रे रेल पदहार सुप्रीम कोर्ट इच्छा तीर् आगस्ट हाईकर्ट इच्छा तीर् कांट्राक्ट विधा रद्दे कार्मिक रेग्युर चेयरनजे रेग्युर् पन ये संस्थान रेग्युर् पीप मेरे को పర్మనెంట్ కోసం ఈ ఒక ధర్నా జరుగుతా ఉంది. పర్మనెంట్ అయ్యే లోపు పర్మనెంట్ కో ప్రాసెస్ జరిగే లోపు కనీస వేతనం 24000 రూపాయలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చింది. దాని సమాన పనికి సమాన వేతనం అనే భాగంగా ఇది జరుగుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ వేతనంతో పాటు అనేక సమస్యలు మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళకు కనీసం సంబంధించినటువంటి మాస్కులు శానిటైజర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ పని పరికరాలు ఇచ్చిన పరిస్థితి లేదు. రక్షణ పరికరాలు మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ కార్మికుల ఉమ్మడి మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా అందరినీ మున్సిపల్ కార్మికులందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్తో మేమందరం ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు మొత్తం అన్ని కలెక్టర్ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికులు సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించుకున్న 8500 వేతనాన్ని ఇస్తూ గవర్నమెంట్ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని ప్రవేశపెట్టి కార్మికుల్ని అనేక ఇబ్బందులకు గురిచేసి ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా పనిచేయాలి, లేకపోతే మీ వేతనాలు ఇవ్వను, లేకపోతే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర అందరూ పంచుకోవడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా మూలిక నక్కపై తాడిపండు పడ్డ చందంగా జీవో నెంబర్ 2026ను వృత్తి కార్మికులకు పనిభారం పెంచి గ్రామ పంచాయతీ స్కూళ్లలో మరుగుదొడ్లను కడిగించడం అనేది జరుగుతుంది. ఇట్లా ఇదే విధంగా మేము చేస్తూ పోతే ఆయనకు బానిసల లెక్క కనపడుతున్నాం, బానిసల లెక్కగా ఆయన గుర్తించడం జరిగింది. అది కాదు, మేము సుదీర్ఘంగా పోరాడుతూనే ఉంటాం. మిర్యాలగూడ మున్సిపాలిటీ పట్టణ ప్రగతి సందర్భంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి సందర్భంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేసిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్య విభాగంలో కార్మికులు 59 మంది డ్రైవర్లు,
పనిలోకి తీసుకున్నారని, అప్పటి నుండి తమ ఆరోగ్యాలను లెక్క చేయకుండా 15 రోజుల పాటు డ్యూటీ చేశామని తెలిపారు. తమకు ఎలాంటి జీతబాత్యాలు ఇవ్వకుండా తమను విధుల నుండి తొలగించారని, అధికారులు స్పందించి తమకు పనిలోకి తీసుకుని మా జీతాలు మాకు ఇప్పించాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు చిరుమల రాజేష్, ఉబ్బపల్లి పవన్, దైదర్ శ్రీనివాస్, రమేష్, వి పవన్ తదితరులు పాల్గొన్నారు. మాకు 5 నెలల 15 రోజుల జీతాలు రావాలి. మధ్యలోనే అర్ధాంతరంగా తీసేశారు. తీసేసి మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకునే ఉద్దేశాలు జరుగుతున్నాయి. అలా కాకుండా మా జీతాలు మాకు ఇప్పించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించగలరని కేటీఆర్ గారికి మనవి చేస్తున్నాం. ఇలా మాట్లాడలేదు అవుతున్నా. మేము 5 నెలల 15 రోజుల నుంచి చేసినాము. కరోనా సహాయార్థం 5000 రూపాయలు మళ్ళీ అది కాకుండా మమ్మల్ని డ్యూటీ నుంచి తొలగించినారు. తొలగించి రాజకీయ నాయకుల పెట్టుకోకుండా మళ్ళీ వేరే ఆలోచిస్తున్నారు. అయితే ఎలాగైనా కలెక్టర్ కేటీఆర్ గారు ఆయన దగ్గర నుంచి మమ్మల్ని మళ్ళీ డ్యూటీలో తీసుకొని మాకు సహకరించగలరని మా యొక్క ప్రార్థన. ఓకే, మేము పట్టణ ప్రగతి కార్మికులు. మేము గత 5 నెలల 15 రోజుల నుంచి డ్యూటీలు చేసి ఆ తర్వాత అర్ధాంతరంగా మమ్మల్ని ఆపేసి మాకు ఆర్థిక సహాయాలు ఎలాంటి కూడా జీతభత్యాలు ఇవ్వకుండా మా భార్య బిడ్డల్ని రోడ్డు మీద పడేసే ప్రగతిలో నడుస్తూ ఉన్నారు. మాకు దయచేసి మీరు మా జీతాలను మాకు ఇప్పించి మా భవిష్యత్తును మీరు కాపాడాలని, మీ అందరికీ డ్యూటీలను తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.